ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 23వ శుక్రవారము, వ్యాకుల మాత పండుగ. ఆయన భక్తి విధేయతలు కలవాడై శాశ్వత రక్షణకు మూలమాయును. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనలను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ కరుణతో నన్ను కాపాడుము. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. వారు అటులనే చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి యేసు తల్లితో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.